జనారం ఫారెస్ట్ రేంజర్ సుష్మారావుతో పాటు మరికొందరితో తనకు ప్రాణహాని ఉందని మంచిర్యాల జిల్లా పుట్టిగూడకు చెందిన శతరాజు లక్ష్మణ్ అనే దళిత యువకుడు మీడియా ఎదుట తన గోడును వెళ్లబోసుకున్నాడు. పోలీసు అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. ఇటీవల తాను ఉపాధి నిమిత్తం ఇతర వ్యక్తికి కూలీగా వంట చెరుకు కోసం అడవికి వెళ్లి తిరగొస్తుండగా జన్నారం రేంజర్ తమను అడ్డగించిందని, ఇదే కేసు విషయంలో తన ఇంటికి వచ్చి తనను కులం పేరుతో దూషిస్తూ జీపులో బలవంతంగా ఎక్కించుకుని జన్నారం రేంజ్ కార్యాలయానికి తీసుకెళ్లిందన్నారు. ఆ తర్వాత కొందరు అటవీ సిబ్బంది తనకు కులం పేరుతో దూషిస్తూ తనను విపరీతంగా కొట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అదే నేను గట్లకు కైకిలు పోయాను. కైకిలు పోతే శనివారం రోజు కైకిలు పోయాను. కైకిలు పోతే 4 గంటలకు పట్టుకున్నారు. పట్టుకుంటే రేంజర్ వచ్చి పట్టుకున్నది. పట్టుకున్న వాళ్ళే సార్ ఎక్కించుకొని వచ్చింది అంటే ఎక్కించుకొని వచ్చిన వాళ్ళు ఎక్కించుకొని వచ్చి సంతకాలు తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోరా మీరు రేపు రారా ఇద్దరు కలిసి రేపు రాను ఇలా ఓవర్ రాన్న వాళ్ళు వెళ్ళేసిన వాళ్ళే మళ్ళా మంగళవారం పోవాలి. మంగళవారం పోయేదైతే నేను ఊరికి పోతే మరి సార్ ఊరికి వెళ్ళలేను ఆయన అప్పుడు అయితే తీసుకోపోను నా పని కాదు ఎట్లు కాదు అని తీసుకోపోను కైకిలు పోయిన ఉన్నాయి అని అన్న వాళ్ళు సరే రేపే రా అని అన్నారు. అందువల్ల 6 గంటలకు మళ్ళా ఫోన్ చేసింది ఎడుగు వచ్చినావు ఇంటికి అన్న. ఇంటికి వచ్చినావు అంటే సరే సార్ ఉన్నా జన్నారం సింగూడ నుంచి జన్నారం వస్తుందా రాను ఉంటే ఇద్దరం వస్తాం ఆడికి అంటే రాని వచ్చి వెళ్ళిపోయింది. ఇద్దరు మళ్ళీ పొద్దున్న రాను సరే సార్ అని వెళ్ళిపోయింది. నేను ఇంటికి వెళ్ళిపోయినాక రాత్రి 3 గంటలకు వచ్చింది మా ఇంటికి. వచ్చి తలుపులు దొబ్బి ఎవరు రాని తలుపులు దొబ్బింది. ఇంట్లో వాళ్ళందరూ కళ్ళు చూసుకుంటూ లేచిన అదే నేను గట్లకు కడిగిలి పోయినాను. కడిగిలి చెప్పే పుట్టి కూడా పాత పుట్టి కూడా పోలీసు చెప్పే పుట్టి కూడా పాత పుట్టి కూడా